గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మల్టీప్లెక్సర్ 4x1 మల్టీప్లెక్సర్ ఏ విధంగా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ 4x1 మల్టీప్లెక్సర్ జైలింక్స్ ఉపయోగించి 4x1 మల్టీప్లెక్సర్ స్ట్రక్చరల్ మోడల్ ఏ విధంగా చేస్తామో తెలుసుకుందాం. ఓకేనా? బిఫోర్ దాంట్లో నేను 8x1 మల్టీప్లెక్సర్ బిహేవియర్లు డేటా ఫ్లో చేశాను. ఇప్పుడు స్ట్రక్చరల్ 4x1 మల్టీప్లెక్సర్ స్ట్రక్చరల్ తెలుసుకుందాం. ఓకేనా? స్ట్రక్చరల్ ప్రోగ్రామ్. ఓకే గుడ్. ఫస్ట్ ఓకే, విహెచ్డిఎల్ కోడ్ రాయడానికి ఎలా రాయాలంటే ముందు స్ట్రక్చర్ తెలుసుకో, స్ట్రక్చర్ తెలుసుకొని స్ట్రక్చర్ నుంచి కోడ్ రాయాలి. స్ట్రక్చర్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి ఒకసారి. ఓకే, ఇది 4x1 మల్టీప్లెక్సర్లో మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి, సారీ 4 ఇన్పుట్స్ ఉంటాయి. 4 ఇన్పుట్స్లోని ఒక ఇన్పుట్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు D0, D1, D2, D3 ఇన్పుట్స్. ఓకేనా? ఇందులో ఒక ఇన్పుట్ సెలెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. ఎలా? యూజింగ్ దీస్ సెలెక్షన్ లైన్స్. 4x1 మల్టీప్లెక్సర్లోని ఎన్ని సెలక్షన్ లైన్స్ ఉంటాయండి? మీకు ప్రీవియస్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, సెలక్షన్ లైన్స్ 2x1 మల్టీప్లెక్సర్లో 2 పవర్ 1 కాబట్టి 1 సెలక్షన్ లైన్స్, 2 పవర్ 2 కాబట్టి 2 సెలక్షన్ లైన్స్, 8x1లో 2 పవర్ 3 కాబట్టి 3 సెలక్షన్ లైన్స్, 16x1లో 2 పవర్ 4 కాబట్టి 4 సెలక్షన్ లైన్స్. ఓకేనా? పవర్లో ఏదైతే పవర్ రాసుకుంటే పవర్ ఎంత వస్తుందో అది సెలక్షన్ లైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం 4x1 మల్టీప్లెక్సర్ కాబట్టి 4x1 మల్టీప్లెక్సర్లో చూడండి. ఓకే, ఫస్ట్ మొత్తం మనకి D0, D1, D2, D3 4 సెలక్షన్ లైన్స్ ఉంటాయి. ఫస్ట్ 0 0 వచ్చినప్పుడు D0 సెలెక్ట్ అవుతుంది, 0 1 వచ్చినప్పుడు D1, 1 0 వచ్చినప్పుడు D2, 1 1 వచ్చినప్పుడు D3 సెలెక్ట్ అవుతాయి. ఓకే, ఇది ట్రూత్ టేబుల్. ఓకే, ఇది ఎలా సెలెక్ట్ అవుతుంది, ఇది మీకు అర్థమైంది కదా, ట్రూత్ టేబుల్ అర్థమైంది కదా. ఇప్పుడు ట్రూత్ టేబుల్ని డిజైన్ ఏ విధంగా చేస్తారో చూద్దాం. ఓకేనా? మనకి దీనిలోని చూడండి, D0, D1, D2, D3. ఓకే, నెక్స్ట్ S1, S0 సెలక్షన్ లైన్స్, S0, S1. ఓకే, ఫస్ట్ చూసుకోండి, ఫస్ట్ 0 0 తీసుకుంటాము. ఓకే, 0 0 ఇది D0. ఓకే, 0 0 నాటేటప్పుడు ఇది D0 ఇంటూ 0 0 ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఈ రెండు బార్స్ కదండి, బార్స్ ఉండేటప్పుడు దీనికి ఫస్ట్ మిన్ టర్మ్స్ రాసుకోండి. మీకు డౌట్ ఉంటే మిన్ టర్మ్స్ రాసుకోండి. రాసుకుంటే ఏమవుతుంది అంటే 0 0 0 0 కదా, 0 0 D0 కాబట్టి S1 బార్ S0 బార్ ఇంటూ Y1 అవుతుంది. ఓకేనా? ఓకే, అర్థమైందండి. చూడండి, 0 0 కాబట్టి S1 బార్, బార్ మీన్స్ కాంప్లిమెంట్, S1 కాంప్లిమెంట్, S0 కాంప్లిమెంట్ ఇంటూ D0. ఓకే, నెక్స్ట్ 0 1 అంటే S1 కాంప్లిమెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ S0 ఇంటూ D1. ఓకే, నెక్స్ట్ S1 ఇంటూ S0 కాంప్లిమెంట్ ఇంటూ D2. ఓకే, నెక్స్ట్ S1, S2, D3 ఇలా రాసుకుంటామండి. అర్థమైందా? ఇది రాసుకున్న తర్వాత ఇదేంటి, కాంప్లిమెంట్స్ రాసుకున్న తర్వాత, దట్ మీన్స్ మిన్ టర్మ్స్ రాసుకున్న తర్వాత, మిన్ టర్మ్స్ రాసుకున్న తర్వాత దీన్ని చూడండి. ఇప్పుడు ఏం చేస్తామంటే D0 రాసుకుంటాం ఫస్ట్. ఇది కాంప్లిమెంట్ కదా, కాంప్లిమెంట్ కనెక్ట్ చేసుకోండి. S1 బార్, S0 బార్. ఓకేనా? S1 బార్, S0 బార్. నెక్స్ట్ ఇక D1 ఇంటూ, నెక్స్ట్ ఏంటంటే సెకండ్ దానికి ఏంటుంది కాంప్లిమెంట్, ట్రూత్ టేబుల్ నుంచి రాసుకోండి డైరెక్ట్ కదా. ఓకే, ఇది కాంప్లిమెంట్ కదా, ఇది కాబట్టి S1 బార్, S1 కాంప్లిమెంట్ ఉంది, S1 బార్. దీనికి కాంప్లిమెంట్ లేదు కాబట్టి S1 అన్నమాట. ఓకే, ఇటువైపు S1, ఇది బార్ ఇది. ఓకేనా? నేను రెడ్ కలర్ వేసాను మీకు బాగా అర్థమవుతుందని చెప్పి. నెక్స్ట్ 1 0 1 0 ఇచ్చినప్పుడు ఇది S1 S0 ఇక్కడ కాంప్లిమెంట్ వస్తుంది, 0 వస్తుంది ఇక్కడ కాంప్లిమెంట్. చూడండి, కాంప్లిమెంట్ కనెక్ట్ అయ్యింది Y3. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇది S1 S3 ఇక్కడ కాంప్లిమెంట్ లేవు కాబట్టి ఇటువైపు కనెక్ట్ అయ్యి ఉంటాయి. కాంప్లిమెంట్ అంటే బార్ కనెక్ట్ అవుతుంది, ఈ నాట్ గేట్కి ఇన్పుట్ వైపు కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే మీకు కాంప్లిమెంట్ వస్తుందో మీకు బార్స్ వైపు కనెక్ట్ అయ్యి ఉంటాయి, లేకపోతే ఇటువైపు కనెక్ట్ అవుతాయి, ఇన్పుట్ వైపు కనెక్ట్ అవుతాయి. ఓకేనా? అది చూసుకోండి. ఓకే, మీకు డిజైన్ ఇప్పుడు అర్థమైందా? అర్థమైపోతే మరి ఒక్కసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఓకే చూడండి. దీనిలోనే నేను ఏంటంటే మనం ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. ఎక్స్పెరిమెంట్లోనే మనకి స్ట్రక్చరల్ మోడల్ కదండి, స్ట్రక్చరల్ మోడల్లోని ఫస్ట్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే దీనిలో ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయి, D0, D1, D2, D3. నెక్స్ట్ అవుట్పుట్స్ ఏమున్నాయి, Y. ఓకేనా? నెక్స్ట్ దీనిలో ఏ కాంపొనెంట్స్, ఫస్ట్ కాంపొనెంట్స్కి మనకు రాసుకోవాలి కదండి, ఏ కాంపొనెంట్స్ ఉన్నాయి. ఇది నాట్ గేటు, ఇది నాట్ గేటు, ఇది
end gate idi end gate end gate end gate idi or gate okay na friends idi or gate ivanni end gates not gate ne mottham three components use chesam previous ga manam chesina experiment structural lo chesindi full adder full adder lo akkada manam enti use chesamu akkada manam రెండు హాఫ్ యాడర్లు యూజ్ చేసుకున్నాం రెండు హాఫ్ యాడర్లకి ప్రోగ్రామ్ రాసుకున్నాము నెక్స్ట్ ఆర్ గేట్కి ప్రోగ్రామ్ రాసుకున్నాం ఇక్కడ ఏంటంటే ఉన్నాయి నాట్ గేటు ఎండ్ గేటు ఆర్ గేట్ ఉన్నాయి ఈ మూడింటికి ప్రోగ్రామ్స్ రాసుకోవాలి ఓకే ఓకే నౌ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఓకే చూడండి దీనిలోని ఇన్పుట్స్ D0 D1 D2 D3 నెక్స్ట్ S1 S0 ఇవి ఇన్పుట్స్ అవుట్పుట్ Y నెక్స్ట్ ఇంటర్మీడియట్ సిగ్నల్స్ కొన్ని S1 బార్ S0 బార్ ఇంటర్మీడియట్ సిగ్నల్స్ అంటే మెయిన్ ఇన్పుట్స్ కావు కదా ఇంటర్మీడియట్ నెక్స్ట్ Y1 Y2 Y3 Y4 అనేవి కూడా ఇంటర్మీడియట్ సిగ్నల్స్ ఓకేనా ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం 4x1 మల్టీప్లెక్సర్ యూజింగ్ స్ట్రక్చరల్ ఓకే గుడ్ మినిమైజ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మనకి మళ్ళీ డిజైన్ ISC డిజైన్ 14.5 క్లిక్ చేయండి మీకు ఫస్ట్ మనకి ప్రోగ్రామ్ ఏంటంటే రాయాలి దేనికి నాట్ గేట్కి ప్రోగ్రామ్ రాయండి నాట్ గేట్లో చూడండి ఒకసారి ఓకే నాట్ గేట్లోని చూడండి ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ ఉంది నాట్ గేట్కి నెక్స్ట్ ఎండ్ గేట్కి త్రీ ఇన్పుట్స్ ఉన్నాయి త్రీ ఇన్పుట్స్ ఒక అవుట్పుట్ ఉంది ఆర్ గేట్కి ఫోర్ ఇన్పుట్స్ ఉన్నాయి ఒక అవుట్పుట్ ఉంది ఓకేనా ఇది ఫోర్ ఇన్పుట్ ఆర్ గేట్ ఇది త్రీ ఇన్పుట్ ఎండ్ గేటు ఇవి వన్ ఇన్పుట్ నాట్ గేట్స్ ఓకేనా ఓకే ఇప్పుడు చూడండి ఫైల్లోకి వెళ్ళండి న్యూ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఏంటండి మనం ఫస్ట్ మనకి నాట్ గేట్ చేస్తున్నాం కాబట్టి బిఫోర్ దట్ మనం ప్రాజెక్ట్ నేమ్ కదా ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేసేద్దాం ఏంటిది ప్రాజెక్ట్ నేము మల్టీప్లెక్సర్ కదండి మక్స్ 4x1 ఓకే 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 నెక్స్ట్ ఫినిష్ ఓకే అండి ఇక్కడికి వచ్చింది కదా ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి న్యూ సోర్స్ ఫస్ట్ నేను నాట్ గేట్కి రాస్తున్నాను అండి ప్రోగ్రాము నాట్ గేట్ నాట్ గేట్కి రాయండి నెక్స్ట్ నాట్ గేట్కి ఇన్పుట్స్ ఒకటే కదండి ఏ అవుట్పుట్ కూడా ఒకటే కదండి బి ఓకే అవుట్ నెక్స్ట్ ఫినిష్ ఓకే ఇప్పుడు బిగిన్ తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు నాట్ ఏ నాట్ ఏ ఓకేనా సేవ్ చేయండి ఓకే కదండి ఇప్పుడు నాట్ గేట్ రాస్తాము ఓకే నాట్ గేట్ అయిపోయింది నెక్స్ట్ త్రీ ఇన్పుట్ ఎండ్ గేట్ త్రీ ఇన్పుట్ ఎండ్ గేట్ ఒకసారి చూడండి వెళ్ళకలి వెళ్ళకలి న్యూ సోర్స్ VHDL మాడ్యూల్ ఎండ్ గేట్ కదండి ఎండ్ గేట్ ఏట్ ఈ ఎండ్ గేట్ ఓకే నెక్స్ట్ ఇన్పుట్స్ ఏ కామా బి కామా సి ఓకే మీరు వరుసగా రాసుకున్న పర్లేదు ఓకే నెక్స్ట్ డి అనేది అవుట్పుట్ నెక్స్ట్ ఫినిష్ ఓకేనా తర్వాత డి లెస్ దాన్ ఈక్వల్ టు ఏ ఎండ్ బి ఎండ్ సి ఓకే ఏ అండ్ బి అండ్ సి ఏ అండ్ బి అండ్ సి ఓకే సేవ్ చేయండి ఇంకా మనం దాన్ని సెట్ చేసి టాప్ మాడ్యూల్లో పెట్టుకోవాలి ఓకే చెక్ సింటాక్స్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి అండ్ సి ఓకే నెక్స్ట్ థర్డ్ ప్రోగ్రామ్ రాయండి థర్డ్ ఏముందండి ఆర్ గేట్ ఫోర్ ఇన్పుట్ ఆర్ గేట్ రాసేయండి ఓకే వెళ్ళి న్యూ సోర్స్ VHDL మాడ్యూల్ ఆర్ గేట్ నెక్స్ట్ ఏ కామా బి కామా సి కామా డి నెక్స్ట్ డి అనేది అవుట్పుట్ ఓకేనా ఏబిసిడి అంతేగా ఫోర్ ఇన్పుట్స్ ఒక అవుట్పుట్ ఓకే అవుట్ నెక్స్ట్ ఫినిష్ ఓకే డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ ఈ
ఓకే ఎందుకంటే ఐదు ఇన్పుట్ ఫోర్ ఇన్పుట్స్ ఒక అవుట్పుట్ కాబట్టి ఏ అండ్ బి బిఆర్సి అండ్ డి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక సేవ్ చేయండి, సెట్ చేసే టాప్ మాడ్యూల్ పెట్టుకోండి. ఓకే సిక్స్ సింటాక్స్ అవుట్పుట్ డి ఇన్పుట్ చూడండి, డి ఈజ్ ఈక్వల్ టు కాదు కదా, ఈజ్ ఈక్వల్ టు కదండి అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు కదా. ఈజ్ ఈక్వల్ టు వచ్చింది కదా మొత్తం. ఇప్పుడు ప్రోగ్రామ్స్ అన్ని రాస్తాము, ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ రాసుకోండి. ఇవన్నీ కాంపోనెంట్స్ అన్నీ అయిపోయి కాంపోనెంట్స్ ప్రోగ్రామ్ రాసుకోండి. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ రాసుకోండి, విహెచ్డిఎల్ మాడ్యూల్. ఓకేనా, ఏంటంటే ప్రోగ్రామ్ అండి మక్స్ కదండి, మక్స్ 4/1. ఓకే నెక్స్ట్ ఇన్పుట్స్. ఇప్పుడు ఏంటంటే ఇన్పుట్స్ ఏంటంటే ఉన్నాయండి దీనిలోని చూసుకోండి. మనకి ఇన్పుట్స్ ఇవి D0 D1 D2 D3 అనేవి ఇన్పుట్స్. ఓకే D0 D1 D2 D3 ఇవి ఇన్పుట్స్. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటండి, ఇంకా నెక్స్ట్ ఇన్పుట్స్ ఏమున్నాయి, సెలక్షన్ లైన్స్ కూడా ఇన్పుట్సే కదా, S1 S0 ఇవి మెయిన్ ఇన్పుట్స్. ఓకేనా, నెక్స్ట్ అవుట్పుట్ Y చూసుకోండి. ఒకసారి మీకు డౌట్ ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. D0 D1 D3 అనే ఇన్పుట్స్, నెక్స్ట్ S1 ఇవే మన ఇన్పుట్స్ ఇస్తాం. ఇవన్నీ ఇంటర్మీడియట్ సిగ్నల్స్, తర్వాత డిక్లేర్ చేసుకుంటాం. ఇవి మామూలుగా వేస్తే మీ ప్రోగ్రామ్లో ఉండవు, మీ స్ట్రక్చర్లో తెలియడం కోసం ఇవి పెట్టుకోవాలి. ఓకే కదా, 0 S1 S0 నెక్స్ట్ ఇది అవుట్పుట్ కదండి, అవుట్ నెక్స్ట్ ఫినిష్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ వచ్చింది. ఓకే మెయిన్ ప్రోగ్రామ్కి వస్తాము చూడండి. ఇప్పుడు బిగిన్లోకి వెళ్ళి, బిగిన్ కదా మొత్తంలోకి వెళ్ళి మనం ఫస్ట్ రాసుకుంది ఏంటి, నాట్ గేట్ కదా, నాట్ గేట్ కాంపోనెంట్స్ రాసేయండి. మీరు కాంపోనెంట్స్ అక్కడ డైరెక్ట్ రాసుకున్నా పర్లేదు, కాపీ పేస్ట్ చేసుకున్నా పర్లేదు, టైం తక్కువ కోసం మనం కాపీ పేస్ట్ చేస్తున్నాము. ఓకేనా, కాపీ ఎంటిటీ తీసి కంట్రోల్ జెడ్ ఒకసారి, ఒక నిమిషం, బిగిన్ కాదు దీని తర్వాత చేయాలి, కంట్రోల్ వి ఎంటిటీ తీసి కాంపోనెంట్ పెట్టుకోండి, COMPONENT కాంపోనెంట్ పెట్టుకుంటారు. ఓకేనా, ఈజీగా తీసేయండి ఇక్కడ ఈ అండ్ కాంపోనెంట్ COMPONENT అండ్ కాంపోనెంట్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే మనం నాట్ గేట్ అయిపోయింది కదండి, నెక్స్ట్ నాట్ గేట్ తర్వాత మనకి ఎండ్ గేట్ రాసుకున్నాం, ఎండ్ గేట్ కాంపోనెంట్స్ డిక్లేర్ చేద్దాం. కంట్రోల్ వి ఎంటిటీ తీసేయండి, ఎంటిటీ తీసి కాంపోనెంట్, మన కాంపోనెంట్ COMPONENT. ఓకే కాంపోనెంట్ అండ్ కాంపోనెంట్ కాపీ పేస్ట్ చేసి వచ్చి కాబట్టి మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను టైప్ చేస్తున్నాను, మీకు తెలిస్తే కొంచెం కాబట్టి జాగ్రత్త వింటేనే మంచిది. కాంపోనెంట్ నెక్స్ట్ ఆర్గేటెడ్ కాంపోనెంట్ కాపీ, మన ప్రోగ్రామ్ ఇది కదా. ఓకే మన మెయిన్ ప్రోగ్రామ్ నుంచి ఎంటిటీ తీసి కాంపోనెంట్, మొత్తం మూడు కాంపోనెంట్స్ రాస్తాం. అలా ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే అన్ని కాంపోనెంట్స్ రాసుకోండి, ఎన్ని ఒక కాంపోనెంట్ ఒకసారి రాసుకుంటే చాలా, అది ఎన్నిసార్లైనా యూస్ చేసుకోండి, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు మనం రాసుకోవచ్చు. ఓకేనా, కాంపోనెంట్స్ ఆర్ గేట్ అండ్ కాంపోనెంట్. ఓకే ఓకేనండి, అండ్ కాంపోనెంట్ ఇది మెయిన్ ప్రోగ్రామ్. అర్థమైందంటే ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ డిక్లరేషన్, కాంపోనెంట్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత మనకి సిగ్నల్ రాసుకో, ఇంటర్మీడియట్ సిగ్నల్స్ రాసుకోవాలండి. ఓకే ఇంటర్మీడియట్ సిగ్నల్స్ రాసుకుందాము. ఇంటర్మీడియట్ సిగ్నల్స్ ఏంటంటే ఉన్నాయండి మనకి చూడండి, ఇంటర్మీడియట్ సిగ్నల్స్ S1 బార్ S0 బార్ Y1 Y2 Y3 Y4. ఓకేనా, ఇవే మనం పెట్టుకుంటున్నాము. ఓకే బార్కి బార్ అని ఇచ్చుకుంటున్నాను. ఓకేనా, దీన్ని సిగ్నల్ అని పెట్టుకుంటానండి, ఇంటర్మీడియట్ సిగ్నల్కి సిగ్నల్ అని రాసుకో, సిగ్నల్ స్పేస్ తర్వాత మనకి ఏం చెప్పిన S0 H0B కదా కామా H0 ఇది ఓ కాదు H0B
బార్ అని అర్థము. పెట్టుకొని వేస్తే S1 బార్ కామా, నెక్స్ట్ ఏమున్నాయండి, S0 S1 తర్వాత నెక్స్ట్ Y1 కామా Y2 కామా Y3 కామా Y4, ఓకేనా? ఇవి ఇంటర్మీడియట్ సైడ్ది. నెక్స్ట్ ఇన్ STD, ఇన్ కాదు STD లాజిక్ GIC, ఓకే STD GIC, ఓకే STD అండర్ స్కోర్, సారీ STD అండర్ స్కోర్ లాజిక్, ఓకే. ఈ విధంగా మీరు ఇంటర్మీడియట్ సిగ్నల్స్ డిక్లేర్ చేసుకుంటారు. ఓకే నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ రాసుకోవాలి. ఏ విధంగా రాసుకోవాలో చూసుకోండి ఒకసారి. ఇప్పుడు మేము బిగిన్ తర్వాత ప్రోగ్రామ్ రాస్తాము. బిగిన్ కొంచెం పైకి పెడదామా? ఓకే బిగిన్ తర్వాత మీరు ప్రోగ్రామ్ రాసుకోండి. ఓకే తర్వాత ఏమున్నాయి మనం చూసుకోండి. ఫస్ట్ నాట్ గేట్ ఉంది, S1 ఇస్తే దీనికి నాట్ గేట్ ఇన్పుట్ సెట్ ఉంది, S1 ఇన్ను S1 బార్ నుంచి అవుట్పుట్, సేమ్ అలాగే రాసుకోవాలన్నమాట ప్రోగ్రాము. ఫస్ట్ ఇక్కడ ఏది రాసుకున్నాం సేమ్ అదే రాసుకోవాలి. నాట్ గేట్ GATE నాట్ గేట్ పోర్ట్ మ్యాప్, నాట్ గేట్ పోర్ట్ మ్యాప్, పోర్ట్కి మ్యాప్కి స్పేస్ ఉండాలి. మనకి కీవర్డ్ కనిపించాలన్నమాట, మీకు డౌట్ ఉంటే కీవర్డ్ కనిపిస్తే తెలిసిపోతుంది. ఒక నాట్ గేట్ పోర్ట్ మ్యాప్ దీన్ని జస్ట్ ఒక ఇక్కడ వేరియబుల్ ఒకటి పెట్టుకోవాలండి. ఏం వేరియబుల్ ఒకటి పెట్టుకోండి, Z1. నేను Z1 నుంచి చూసుకుంటా, మీ ఇష్టం, అది మీరు ఇష్టం వచ్చింది రాసుకోండి. ఇక్కడ Z1 ఇది అనేది నేను Z1 Z2 Z3 అని తీసుకుంటే, కొంతమంది U1 U2 U3 కొంతమంది ఎక్స్ Z తీసుకుని మన ఇష్టం. ఓకేనా? ఇన్పుట్ ఏంటంటే దీనిలోని S0, ఇన్పుట్ ఏంటంటే S0 కదండి, S0 కామా అవుట్పుట్ S1, అవి ఇలా డిక్లేర్ చేసుకుంటారు. ఓకే నెక్స్ట్ సెమీ కాలం, నెక్స్ట్ ఏంటి Z2 చూసుకోండి. ఓకే Z2 చూడండి, ఇది ఇంకో నాట్ గేట్ ఉంది ఇక్కడ, S0 S1 S1 బార్. ఓకే ఏది ముందు పెట్టినా ఏదానికి పెట్టినా అది ప్రాబ్లం లేదు. ఓకే నెక్స్ట్ S1 చూడండి, S0 బార్ ఇది, S0 బార్, ఓకే అవుట్పుట్ S0 బార్ కదా. ఓకేనా? నెక్స్ట్ నాట్ గేట్ ఇలా పెట్టుకోండి, కాపీ పేస్ట్ చేసుకోండి, కాపీ కంట్రోల్ బి, ఓకే పేస్ట్ చేసండి. ఇప్పుడు S1 కదా, S1 S1 బార్ ఇక్కడండి, S1 S1 బార్, ఇది సెమీ కాలం. ఓకే నాట్ గేట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి Z3 మళ్ళీ నెక్స్ట్ Z3 ఏంటండి, ఏ గేట్ ఇప్పుడు మనకి అయిపోయింది. ఓకే ఇది అయిపోయింది, నెక్స్ట్ చూడండి నాట్ గేట్స్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి దీనికి వై వన్కి ఏంటంటే వచ్చి ఇన్పుట్స్ ఏంటంటే అండి, D0 ఒక ఇన్పుట్, S1 బార్ ఒక ఇన్పుట్, S0 బార్ 0 0 కదా, S1 బార్ S0 బార్ D0, మూడు ఇన్పుట్స్ వస్తాయి. నెక్స్ట్ వై అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఆ విధంగా మేము ప్రోగ్రామ్ రాసుకుంటామట. ఓకేనా? S0 బార్ S1 బార్ ఇది ఎక్కడ ఉంది, ఎండ్ గేట్ కదా, ఎండ్ గేట్ సో ఎండ్కి గేట్కి మీద స్పేస్ ఉండకూడదు. నెక్స్ట్ పోర్ట్ మ్యాప్ ఓకే ఎండ్ గేట్ పోర్ట్ మ్యాప్ ఏంటి, మనకి ఇన్పుట్స్ ఏమన్నాండి, ఫస్ట్ ఇన్పుట్ చూసుకోండి ఒకసారి, D0 S1 S0 ఓకే S1 బార్ S0 బార్ ఓకే S0 బారు కామా S1 బారు కామా చూడండి, రెండు S0 బారు S1 బారు. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది, D1 కదా, D1 ఓకే D1 సారీ D0 కదండి, D0 D1 కాదు 0 కామా Y అవుట్పుట్ మనకు Y. అలా వరుసగా మూడు ఇన్పుట్స్ ఉన్నాయి, మూడు ఇన్పుట్స్ రాసుకున్నాము, అవుట్పుట్ రాసుకున్నాం, తర్వాత సెమీ కాలం పెట్టాను.
జస్ట్ కాపీ పేస్ట్. మొత్తం మొత్తం నాలుగు ఉన్నాయి కదా, నాలుగు తెచ్చండి, నాలుగు తెచ్చండి. డీజీపీ వస్తాం అంట. ఓకే, నెక్స్ట్ డీజీడబ్ల్యూ తర్వాత D1 ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ D2, నెక్స్ట్ D3 ఇన్పుట్స్, D3 నెక్స్ట్ ఇక్కడ Y1 కదండి, నెక్స్ట్ ఇక్కడ Y2, నెక్స్ట్ Y3, నెక్స్ట్ Y4. ఓకేనా? డబ్బు టైం తీసుకుని ఒకసారి జాగ్రత్త తీసుకోండి. ఓకే, దీన్ని జీరో, ఇది జీరో టెస్ట్, జీరో వన్ కదా, ఇది బార్ తీసేయండి, 01 టెస్ట్, 10 కదా, దీనికి బార్ తీసేయండి, 10. ఓకే, ఎస్ నాట్ ఉంటుంది, 10. నెక్స్ట్ 11 కదా, రెండింటికి బార్లు తీసేయండి. ఓకే ఓకే, ఒకసారి చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. S1 MSB, నెక్స్ట్ S0 LSB, అలాగే రాసుకున్నామా, రివర్స్లో రాసుకున్నామా, S0 S1 రివర్స్లో రాసుకుంటే రివర్స్లో వస్తుంది, కరెక్ట్గా రాసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, మనం S0 నెక్స్ట్ S01 రివర్స్లో రాసుకున్నాము, నో ప్రాబ్లం. మనకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి రివర్స్లో రాసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకే, మనకి అర్థం అవడం అర్థమైంది కాబట్టి రివర్స్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్ గేట్ Z8, Z3 ఇక్కడ రాసుకోండి, 3, నెక్స్ట్ 4 5 6, ఓకేనా, Z7 నెక్స్ట్ ఆర్ గేట్ ఇక్కడ ఆర్ తీసండి, చూడండి. ఓకే, ఆర్ గేట్ పోర్ట్ మ్యాప్ చూడండి ఇక్కడ. ఇప్పుడు అవుట్పుట్ ఇన్పుట్స్ అన్నీ ఏమయ్యాయి దీనికి చూడండి ఒకసారి, ఇన్పుట్స్ Y1 Y2 Y3 Y4 ఇన్పుట్స్, Y అనేది అవుట్పుట్. ఓకేనా, సేమ్ అలాగే రాసుకోండి. ఓకే, Y0, Y1, Y2, Y3, Y. ఓకేనండి, ఇది ఆర్ గేట్, స్లో లెర్నింగ్ కోసం కొంచెం స్లోగా చెప్తున్నాను. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హోల్ పెట్టిస్తాను, 011 నేను, అది స్టూడెంట్స్ ఎక్కువగా చేసే మిస్టేక్ ఇదే. ఓకేనా, ఇవన్నీ మీకు చేసి చూపిస్తున్నాను, ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తారో అవన్నీ చూపిస్తున్నాను, చూడండి. ఓకే, సేవ్ చేయండి, సేవ్ చేసిన తర్వాత ఇక్కడ రాంగ్ చూపిస్తుంది, అప్పుడే చూద్దాం ఒకసారి. ఇది మల్టీప్లెక్స్ సెట్ చేసి టాప్ మాడ్యూల్ పెట్టుకుందాము, మాడ్యూల్ ఎన్ని తప్పులు వస్తే అంత మంచిదండి. ఓకే, 55. నెక్స్ట్ ఇక్కడ మన సెమీ కాలం మిస్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కడ సెమీ కాలం ఇక్కడిని అన్ని తప్పులు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేస్తే చూడండి ఫ్రెండ్స్, అన్ని ఎర్రర్స్ వస్తే అన్న మంచిది. నెక్స్ట్ వై, నెక్స్ట్ ఓకే ఇక్కడ చెప్పండి, మనం Y0 నేను తీసుకోలేదు, Y1 Y2 Y3 టైం తీసుకున్నా పర్వాలేదు, అందుగురించి నేను ఓన్గా రాస్తున్నాను మీ ముందే. పిల్లలు ఏవే తప్పులు చేస్తారో అవి కూడా మీకు తెలుస్తాయి. ఓకే, చెక్ సింటాక్స్. ఓకేనండి, ఇప్పుడు వస్తుంది మన ప్రాబ్లం వన్స్. ఓకే, వ్యూ RTL స్కిమాటిక్. జనరల్గా స్టూడెంట్స్ చేసే తప్పులన్నీ చేసి మీకు చూపించాను. వాళ్ళు ఇక్కడ సెమికోలం మర్చిపోతారు, నెక్స్ట్ జీరోస్కి నుంచి ఓల్డ్ పెడతారు, ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ అదేనమాట. మీరు అదే చేస్తే చూసుకోండి. ఇప్పుడు D0 అని D7 వరకు, D0 D1 D2 D3 అనేసి S0 S1 సిగ్నల్స్ Y అనేది అవుట్పుట్. దీని మీద క్లిక్ చేస్తే మీకు మనం చేసుకున్నాం కదండి, మేము వర్జన్స్ వచ్చేస్తామట. ఓకే, Z1 Z2 మనం ఏదైతే సింబల్ పెట్టుకుని దాంట్లో Z1 Z2 Z3 Z4 Z5 Z6 Z7 మనం ఏ నేమ్స్ ఇచ్చామో ఆ నేమ్స్ వచ్చాయి. నెక్స్ట్ చూడండి, ఇది నాట్ గేట్, ఇది Z2 అవుట్పుట్. నెక్స్ట్ ఇది ఇన్పుట్, సేమ్ ఎలా కనెక్షన్ ఇచ్చా సేమ్ అదే కనెక్షన్లో వచ్చేస్తాయి. ఇది మీకు కొడితే ఇంటర్నల్ సర్క్యూట్ కూడా మీకు వస్తుంది. ఓకేనా, ఎండ్ గేటు ఆర్ గేటు. ఓకేనా, మీకు యాజ్ టీజ్ దిగిపోతుంది అన్నమాట. ఓకేనా,
మరి మనకి స్ట్రక్చర్లో ఏ స్ట్రక్చర్ ఎలా రాసుకున్నా సేమ్ అదే స్ట్రక్చర్లో మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ లుక్అప్ టేబుల్స్ చూసుకుందాము. దట్ మీన్స్ టెక్నాలజికల్ స్కీమాటిక్. ఓకే, క్వశ్చన్ ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ కావాల్సి ట్రూత్ టేబుల్ చూసుకోండి. ట్రూత్ టేబుల్ అవసరం లేదంటే లేదు. ఓకే ఓకే, వదిలేయండి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత క్లోజ్ చేసి మనకి ఇప్పుడు అవుట్పుట్ చూద్దామండి. చూడండి అవుట్పుట్ సిమ్యులేషన్లోకి వెళ్ళండి. ఓకేనా, ఓపెన్ చేస్తాం కదా. ఇప్పుడు మనకి ఇన్పుట్ 7 D0 D1 D2 D3 పోస్ట్ కాన్స్టెంట్ ఏమంటారు. D0 మనకి నచ్చిన ఇన్పుట్స్ కానీ 0 ఇచ్చుకుంటున్నాను, D1 1 ఇచ్చుకుంటున్నాను, పోస్ట్ కాన్స్టెంట్ 1. ఓకే, D2 పోస్ట్ కాన్స్టెంట్ 0. ఓకే, D3 పోస్ట్ కాన్స్టెంట్ 1. ఇలా మనకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. ఓకే, తర్వాత సెలక్షన్ లైన్స్ పోస్ట్ కాన్స్టెంట్ 0. ఓకే, సెకండ్ పోస్ట్ కాన్స్టెంట్ 0. మీకు అందుకే 8x1 డైరెక్ట్ చెప్పలేదు, 4x1 చెప్పిన తర్వాత 8x1 చెప్దామని. ఓకే ఓకే, నెక్స్ట్ రన్ చేసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి 0 0 అయినప్పుడు ఇక్కడ ఏముందో అది రావాలి, వచ్చింది కదా D0 Y, ఎందుకంటే ఇది అవుట్పుట్ మనకి. ఓకేనా, ఇవన్నీ ఇంటర్మీడియట్ సిగ్నల్స్. ఇక్కడ వరకు మనం చూసుకోండి, మీరు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు అక్కడ పెట్టుకొని 0 7 పెట్టుకొని ఆ ఇంటర్మీడియట్ సిగ్నల్స్ దగ్గర మీకు కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా, నెక్స్ట్ చూడండి S0 S1 అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత 0 1 పోస్ట్ కాన్స్టెంట్ 0 1 0 1 0 1 వచ్చినప్పుడు ఏం రావాలి, 1 రావాలి అవుట్పుట్. వచ్చింది కదండి 1, సరిపోయింది 0 1. నెక్స్ట్ 1 0 పోస్ట్ కాన్స్టెంట్ 1. ఓకే, 0 1 0. ఓకే, 1 0 1 0 ఇచ్చినప్పుడు 1 0 ఇది కింద పైకి వచ్చి 1 0 ఇచ్చినప్పుడు థర్డ్ 1 1 రావాలి. వచ్చి 1 0 వచ్చినప్పుడు D2 సెలెక్ట్ అవ్వాలి. D2 0నే కదా, D2 0నే. ఓకే, నెక్స్ట్ 1 0 1 0 నెక్స్ట్ 1 1 పోస్ట్ కాన్స్టెంట్ పైకి కిందకి వచ్చాయి. మనం ఇచ్చేటప్పుడు పైకి కిందకి ఇచ్చేసుకున్నాం, అందుకే పైకి కిందకి వస్తే. ఓకేనా, 1 1 1 1 ఇచ్చినప్పుడు 1 వచ్చింది. ఇంకోండి 1, అన్నీ కలిపి చూద్దాము, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ 0 0 D0 0 మనకు అవుట్పుట్ 0. ఓకే, నెక్స్ట్ 0 1 రెండు 0 0 1 ఇక కింద 0 వచ్చింది 0 1 సెకండ్ ప్లేస్ D1 D1 1 అవుట్పుట్ 1, సరిపోయింది కదా. నెక్స్ట్ పెట్టుకోండి, నెక్స్ట్ 1 0 రెండు 0 1 తర్వాత 1 0 S01 1 0 1 0 ఇచ్చినప్పుడు ఏం రావాలి, D2 రావాలి. D2 ఏముంది, 0 ఉంది, అంటే మాకు అవుట్పుట్ 0 వచ్చింది, సరిపోయింది కదా. నెక్స్ట్ 1 1 రెండు 1 1 ఇచ్చినప్పుడు, ఓకే రెండు 1 1 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, 1 1 చూసుకోండి ఒకసారి. S11 అవుట్పుట్ 1 వచ్చింది చూడండి. S01 S11 రెండు 1s ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఇక్కడ 1 ఉంది కాబట్టి మనకు 1 ఉంది. ఇక్కడ మనకి ఏముంటే సేమ్ అదే వస్తుంది అన్నమాట. ఇది స్ట్రక్చరల్ మోడల్. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం 8x1 మల్టీప్లెక్సర్లో మళ్ళీ కలుసుకుందాం.